Papa. Shabboy. ఏంటి ఇదంతా? ఆడు లక్కీ, ఎంత అమాయకంగా పడుకున్నావే. పిచ్చి పిచ్చి లవ్ చేశాను కదే. ఊచి పూచి సైజ్గా ఏం చేస్తారు అమ్మాయి? ఓకే అనియా, చాంపంటుకి చిల్లా కొట్టుడతారట, టేస్ట్ వస్తుంది. దీనికి అంతే సోబరో నాతో పెళ్లి మాత్రం ఆటో లటక మటకే. లటక్ పటక్ తెలుసు, ఈ లటక్ పటక్కివే తలుపుదివే. అడేరి అడి ఏమైపోయాడు రాత్రి? నీ పని అయిపోయింది, లటక్ పటక్ అన్నాడు. చూడు ఎలా జరిపోతాడు. అయిపోయాడు అయిపోయాడు. కూల్ సైనిక్, నువ్వు ఇలా హ్యాపీగా గెంతులేయడానికి నైట్ తను చాలా హార్డ్ వర్క్ చేశాడు. నిన్న కిస్టు ఈచదని చెప్పేసి ఎంకరేజ్ చేసావు, రాత్రి మొత్తం సరిచేసి నువ్వేనా? కెమెరా షూట్ చేసావా? సీడీలు అమ్మేసావా? షాడా, నువ్వు 12 అవర్స్ కంటిన్యూగా జర్నీ చేయడం వల్ల బాగా స్ట్రెయిన్ అయ్యి 104 ఫీవర్ వచ్చి చుట్టుపక్కల ఉన్న డాక్టర్ని పిలిచి మా అందరికి నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా పడుకునేలా చేశాడు. ఈ రోజుల్లో ఇలాంటి కుర్రవాళ్ళు దొరకడం కష్టం. టేక్ మై అడ్వైస్, డోంట్ లూజ్ దిస్ యంగ్ మ్యాన్. హలో. హలో సార్, దిస్ ఈస్ కృష్ణ మనోహర్ ప్రసాద్ సార్, బ్యాచ్ నంబర్ 9840 సార్. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్ బంజారా హిల్స్, 40 క్రిమినల్స్ ఎన్కౌంటర్ సార్. అన్న, సిటీలో ఉన్న గ్యాంగ్లన్నింటినీ వేసేసినందుకు కమిషనర్ గారు కౌగిలించుకుని డైరెక్ట్ గా ఎస్ఐ పోస్ట్ ఇచ్చారన్న. వెరీ గుడ్ అన్న. నీ రుణం తీర్చుకోలేనన్న, నన్ను ఏం చేయమంటారన్నా? ఓ పంచి చెప్పన్న. ఇంకెప్పుడు ఫోన్ చేయకే. అరే శారీష్గా, ఒక గూండాని పోలీస్ చేసావు, ఆడ బాబుని ఉల్ఫా చేసావు, నీతో పాటు నేనుంటే నా బతుకుని జటక్ పటక్ని లటక్ చేసావు. మీ వరుణ్ గడు బాగా రిచ్చా? బీచ్ రోడ్ లో వరుణ్ ఇల్లు చూస్తే కళ్ళు తిరిగి కింద పడతావు. మోర్ దెన్ 50 crores వాల్యూ ఉంటుంది. అబ్బో, బాగా వలసినోడైతే. సరే, ఓ సిచ్యువేషన్, అంత కాస్ట్లీ ఇల్లు తగలబడిపోతుంది. జస్ట్ ఇమాజినేషన్. అంత కాస్ట్లీ ఇల్లు తగలబడిపోతుంది. ఒక పక్కన డైమండ్స్ ఉన్నాయి, ఇంకో పక్కన గోల్డ్ ఉంది, ఇంకో పక్కన నువ్వు ఉన్నావు. మీ వరుణ్ గారు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాడు? నీకా డబ్బుకా? డెఫినెట్ గా నాకే. ఆర్ యు ష్యూర్? yes. లాక్ లాక్. దీన్ని బాగా ట్యూన్ చేశాడు, దీనికి కాన్ఫిడెన్స్ ఎక్కువే. Hey!
I'm the boss. Boss? Boss and da. Da. In fact, you are the... Aglinda? Why, bye. You are the king of the show. Bye. Bye. Aglipad. Arnay! Stop! 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 Hey! Hey! You come to pitcha? Why are you here? You're going to get a plan. Are you going to get a diamond? ప్రేమించే వారు తన లవర్కి తొడగపోయే రింగ్ వాల్యూ కోయినూరు డైమండ్ కన్నా కోట్లెట్లు ఎక్కువ. అయినా ఇది నీకు తొడగడానికి తీసుకొచ్చాను. ఎవడో పీప్ ఇవ్వడానికి కాదు. నీకు నా ఫీలింగ్స్ గురించి ఏం తెలిసే? నీది కమిట్మెంట్, నాది లవ్. స్టార్ట్ అయింది కదా. ఐ యామ్ ఎ డాక్టర్. మరి డాక్టర్ కళ్ళలో నీలెందుకు? నోరు మూసుకో. నీ ప్లేస్ లో కుక్క పిల్లున్నా ఇలాగే ట్రీట్ చేసేదాన్ని తెలుసా? ఆహా, నేను పశువులు డాక్టర్ తో ట్రీట్మెంట్ చేయించుకోను. ఆ తొక్కలో కట్టేదో నేనే కట్టుకోగలుగుతా. ఆగు, నిన్నే ఇంకా వెళ్ళేదా? ఎలా రా, ఎలా వెళ్ళిపోతావు అనుకున్నావు? రే, చిన్నప్పటి నుంచి కష్ట సుఖాలు సంతోషాలు అన్ని కలిసి పంచుకున్నాను రా. అలాంటిది ఈ రోజు నువ్వు ప్రాబ్లం ఉంటే మేము ఎలా వెళ్ళిపోతావు అనుకున్నావు? చూడరా, అప్పగించేశాను రా ఈ ఫ్రెండ్షిప్ కోసం. షైనీని ఆ వరుణ్ గడికి అప్పగించేశా. నేను అన్నట్టు అందరితో నేను ఆడేసుకుంటా ఉంటే పైన నా దేవుడు నాతో ఆడేసుకున్నాడు రా. చాలా హర్టింగ్గా ఉందిరా. ఏదో కోల్పోయిన ఫీలింగ్. నేను లైఫ్లో చాలా మిస్ అయ్యాను రా. ఒంటరిని అయిపోయానన్న ఫీలింగ్. కానీ మిమ్మల్ని చూడగానే నాకు అందరు ఉన్నారా నమ్మకం. మిమ్మల్ని నేను చాలా టార్చర్ పెట్టాను రా నా లవ్ కోసం. మిమ్మల్ని నేను చాలా హర్ట్ చేశాను. I'm sorry, Ra. I'm very, 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 very sorry, Ra. Noor Meera, Mugudu Pellal sorry chepkochu. Amma Nana sorry chepkochu. Lover sorry chepkochu. Kani, manan chepkokudra. We are friends forever, Ra. Asal manu vidipodu vantu jarigithe adi manu chavutone, Ra. Ure, okka nimisho, Ra. ఇప్పుడైనా డాడీ, నేను తప్పు చేశాను డాడీ. ప్రపంచంలో డబ్బు ఉన్న వాళ్ళ కన్నా జబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ. ఇండియాలో జనం నైట్ వైన్ షాప్ దగ్గర, మార్నింగ్ మెడికల్ షాప్ దగ్గర ఉంటారు. వైన్ షాప్ కి ఎంత క్రేజ్ ఉందో మెడికల్ షాప్ కూడా అంతే క్రేజ్ ఉంది. సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనం ఇండియా వైడ్ పెడతాం. దానిపైన మన బిజినెస్ 200 crores. లాస్ లేని బిజినెస్, హెల్త్ బిజినెస్. వరుణ్, యా, వన్ సెకండ్ ప్లీజ్, ఐ వాంట్ టాక్ టు యు. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. వాట్? ఏంటి మధ్యలో? నాతో ఏం చెప్పా? ఇక్కడ ఏం చెప్తున్నా? మనం పూర్ పీపుల్ కోసం ఫ్రీ హాస్పిటల్ కడతామనే కదా మన ప్లాన్. ఐ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ వరుణ్. నాకు ఇష్టం లేదు నీ కాన్సెప్ట్. నా ఎయిమ్ పూర్ పీపుల్ కి సర్వీస్ చేసే హాస్పిటల్ పెడతామని. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు. డియర్ ఫ్రెండ్స్, నా ఫ్యాన్సీ ఫ్రీగా సర్వీస్ ప్లాన్ చేసిందంట. మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టి యూఎస్కి వచ్చి చదువుకుంది, స్లమ్ లో హాస్పిటల్ కట్టడానిక. హెల్త్ ఇస్ వెల్త్, అలాగే హెల్త్ ఇస్ బిజినెస్. ఏపీలో ఒకటి, ముంబైలో ఒకటి, కోల్కతాలో ఒకటి. మర్చిపోయాను, కోల్కతాలో జనాలు చాలా మంది ఉంటారు. అక్కడ డబ్బు ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ.
అలాగే చూస్తే ముంబైలో కూడా హైదరాబాద్ లో డయాబెటీస్ చాలా ఫేమస్. షుగర్ వల్ల బాధపడుతూ చాలా మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. వాడి గురించి తెలిసాక ఒక్క నిమిషం కూడా వాడితో ఉండాలనిపించలేదు. అలాంటప్పుడు లైఫ్ లాంగ్ వాడితో హ్యాపీగా ఉండలేననిపిస్తుంది. అంత కాస్ట్లీలు తగలబడిపోతుంది. ఒక పక్కన డైమండ్స్ ఉన్నాయి, ఇంకో పక్కన గోల్డ్ ఉంది, ఇంకో పక్కన నువ్వు ఉన్నావు. మీ వరుణ్ గారు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాడు? నీకా డబ్బుకా? షైనీ కమ్ దా, అక్కడ డైమండ్ వాచ్ ఉంది, త్వరగా తీసుకో. What are you doing? What's wrong with you? అక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి షాని, త్వరగా తీసుకో. తీసుకోమంటుంటే అందరూ ప్రాణభయంతో పరిగెడుతుంటే ఈ టైంలో నీకు ఇవన్నీ అవసరమా? Those are very expensive things, you know that. Come on, hurry up. We have no time. Shiny! డిస్కోతో ప్రతి నిమిషం గొడవ పడినా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనిపించింది. ప్రేమించే వార్తలు ఎవరికి తొడగబోయే రింగ్ వాల్యూ కోయినూరు డైమండ్ కన్నా కోట్లెట్ల ఎక్కువ. అయినా ఇది నీకు తొడగడానికి తీసుకొచ్చాను. వాడితో వెళ్ళిపోకుండా ఎందుకు తిరిగి వచ్చావు? వరుణ్ గురించి నీకు చెప్పకుండా వెళ్ళాలనిపించింది, కానీ వీడి గురించి నీకు చెప్పాలనిపించింది. నువ్వు ఒప్పుకుంటేనే. షట్ అప్! నేను అనుకున్న వాడితో నీ పెళ్లి జరిపించి ఆ డిస్కో గాడిని నీ కళ్ళ ముందే చంపేస్తా. వాళ్ళు అంతు చూస్తా చెప్తా. ఫస్ట్ మిస్టేక్, నా డబ్బులు ఎత్తుకెళ్ళిపో. సెకండ్ మిస్టేక్, నా ఇమేజ్ డ్యామేజ్ చెయ్య. బిగ్ మిస్టేక్, నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయి ఎవడికో పెళ్లి చేయాలనుకోవడం. నాది అనేది టచ్ చేస్తే నా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుగా. దీనికి శిక్ష డెత్ పనిష్మెంట్. నువ్వు చస్తావా? నువ్వు చస్తావా? ఆహా, ఎంత గొప్ప స్నేహ బంధం రా, ఏం ఫ్రెండ్షిప్ రా. ఎవడు చావకూడదంట, మరి నన్ను కలుసుకోమంటారా? నన్ను చంపేయ్, విజిలేయండ్రా, చప్పట్లు కొట్టండి. ఏయ్, నీది సాక్రిఫైస్ క్యారెక్టర్ కాదురా, సెల్ఫిష్ క్యారెక్టర్. సెల్ఫిష్? ఎస్, నేను సెల్ఫిషే. కానీ సెల్ఫిష్ అంటే ఏంటో మీనింగ్ తెలుసా నీకు? నేను నా ఫ్రెండ్స్ నా లవ్ కలిపితేనే సెల్ఫిష్ రా. నాకెవరూ లేరు, నన్ను చంపితే ఎవరు ఏడవరు, కానీ వీళ్ళకి అందరూ ఉన్నారు. వీళ్ళని వదిలే, నన్ను చంపే. నీకు 2 నిమిషాల టైం ఉంది. నా ఇల్లు తగలబడిపోతుంది, నా ఇంట్లో డైమండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది, మనీ ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడ నా కూతురు కూడా ఉంది. నువ్వెవరికి ప్రిఫరెన్స్ ఇస్తావు చెప్పరా? దేనికి నీ ప్రిఫరెన్స్? నీ కూతురికి. రై, సినిమాలు ఎక్కువగా చూస్తారు వీడు. డబ్బు లేని ప్రతి పేదలవారు చెప్పే రొటీన్ డైలాగే ఇది. అబద్ధం చెప్తున్నాడు వీడు. అంకుల్, మీ ఏజ్ ఎంత? 47. 54 కదా. మీకు బీపీ ఉందా? ఉంది. షుగర్ ఉందా? ఉంది. కార్డియాలజికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా కాంప్లికేషన్ ఉంది? ఉంది ఉంది. అబ్బా, మీకు కోపం కూడా చాలా ఎక్కువ అంకుల్. ఏదో ఒక రోజు మీరు బ్యాడ్ న్యూస్ తింటారు, దాంతో మీ బీపీ టప్పని పైకి వెళ్ళిపోద్ది, మీ షుగర్ పట్టం డౌన్ అయిపోద్ది, మీ కూడా టప్ 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 అని కొడుకు సడన్ గా అయిపోద్ది. అప్పుడు మీరు పైకి పోతారు. మీరు పైకి పోయిన తర్వాత మీ కూతురు నాదే, మీ 1000 కోట్ల ఐలాండ్ మొత్తం నాదే. ఈ కూతురు ఉన్నప్పుడు ఇంకా డైమండ్స్ ఎందుకు అంకుల్? నేను షార్ట్ టైం ఇప్పుడు ప్లాన్ చేయను, ఓన్లీ లాంగ్ టర్మ్. I love you, Disco. I love you. Baby, come, come. నా కూతురు గురించి రిస్క్ చేశావు, సముద్రాలు దాటొచ్చావు. ఫ్రెండ్స్ గురించి, నా కూతుర్ని ప్రేమించిన వాడి దగ్గరికి తీసుకెళ్ళావు, అదే ఫ్రెండ్స్ గురించి నీ ప్రాణాలను కూడా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడ్డావు. నీకు నీకు గట్స్ ఉన్నాయిరా. రే, కట్లి పండరా. రే, నాకు నీలాంటి గట్స్ ఉన్నవాడే కావాలి. వీడితోనే నీకు పెళ్ళి,
వీడెన్న అల్లుడు. నేను మీ అమ్మాయిని చేసుకోను సార్. నేను మీ అమ్మాయిని చేసుకోను. నాకు ఈ పెళ్ళొద్దు. నేను అమ్మాయిని చేసుకోను. బాబు పిస్తున్నాడు. అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది. నాకేమో లవ్ మ్యారేజ్ కావాలి. మీ అమ్మాయి నేను 4 సంవత్సరాలు కలిసి హ్యాపీగా పబ్బులు షికార్లు సినిమాలు తిరగాలి, లవ్ చేసుకోవాలి. ఆ 4 సంవత్సరాల తర్వాతే పెళ్ళి. అల్లుడు, 4 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అన్నావు, 4 అవర్స్ లోనే చేసుకున్నావేంటి? ఎమోషన్లో 199 అంట మావా, అన్ని పట్టించుకోకూడదు. ఈ గ్యాప్ లో తన మనసు మారిపోవచ్చు, నా మనసు మారిపోవచ్చు, మీ మనసు మారిపోవచ్చు. అందుకు 2012 లో ప్రపంచం ఎంత అయిపోద్దంట. నేను ఎప్పుడు లాంగ్ టర్మ్ ఆలోచించాను మావా, ఓన్లీ షార్ట్ టర్మ్ ఆలోచిస్తా. మావిది మాట్లాడలే, కొత్త కదా అలవాటైపోతులే.